ఆయనకు ఇళ్ల పట్టాలు ఇవ్వద్దని ఏకంగా సుప్రీంకోర్టు దాకా వెళ్ళి అక్కడికి వెళ్ళి కూడా అడ్డు తగిలే పైశాచిక ఆనందం పొందే పెత్తం దారులు కావాలా అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరితో, ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. మనకు ఆరోగ్యశ్రీ 104108 గ్రామాలలో ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, చదువుకుంటా ఉన్న పిల్లలకు 100% పూర్తి ఫీజు రీఇంబర్స్మెంట్, వసతి దీవెన వంటివి అందించే మనందరి ప్రభుత్వం కావాలా, లేక పేదలకు ఇలాంటి మంచి చేసిన చరిత్ర ఎక్కడా కూడా టార్చ్ లైట్ వేసి వెతికినా కూడా కనపడని ఆ పెత్తందారుల ప్రభుత్వం కావాలా అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. రాబోయే రోజుల్లో కురుక్షేత్ర సంగ్రామం జరగబోతా ఉంది. ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, ప్రతి రైతును కోరుతా ఉన్నా, ప్రతి అక్కచెల్లెమ్మను కోరుతా ఉన్నా, ప్రతి పేదవాడిని కోరుతా ఉన్నాను. మరీ ముఖ్యంగా నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ, నా మైనారిటీ, నా నిరుపేద వర్గాలను కోరుతా ఉన్నాను. ఎలాంటి ప్రభుత్వం కావాలో ఆలోచన చేసుకోమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. జరగబోయే కురుక్షేత్ర సంగ్రామంలో రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ అబద్ధాలు చెప్తారు, రాబోయే రోజుల్లో ఇంకా మోసాలు చెప్తారు. కారణం ఏమిటో తెలుసా? వాళ్ళ దగ్గర ఈనాడు ఉంది, వాళ్ళ దగ్గర ఆంధ్రజ్యోతి ఉంది, వాళ్ళ దగ్గర TV5 ఉంది, వాళ్ళ దగ్గర ఓ దత్తపుత్రుడు కూడా ఉన్నాడు. వీళ్ళందరూ కూడా కలిసి తోడేళ్ల మాదిరి ఏకమై ఒక్క అబద్ధాన్ని 100 సార్లు చెప్పిందే చెప్పి ఇంతమంది ఏకమై రేపొద్దున అబద్ధాలు ఇంకా ముమ్మరం చేస్తారు, రాబోయే రోజుల్లో ఇంకా మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తారు, అన్నీ కూడా చేస్తారు. నాకు వీళ్ళ మాదిరి అబద్ధాలు చెప్పడం చేత కాదు, నాకు వీళ్ళ మాదిరి మోసం చేయడం చేత కాదు, నేను వీళ్ళని నమ్ముకోలేదు. నేను నమ్ముకునింది దేవుడు దయను, మీ చల్లని దీవెనను తప్ప నేను వేరే వాటిని ఎవరినీ కూడా నమ్ముకోలేదు. మిమ్మల్ని అందరినీ కూడా కోరేది ఒకటే, రాబోయే రోజుల్లో వీళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పినా కూడా నమ్మకండి. రాబోయే రోజుల్లో ఆలోచన చేయండి, మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. మీ బిడ్డ నమ్ముకున్నది మిమ్మల్ని, దేవుడు దయను మాత్రమే అని మరొక్కసారి తెలియజేస్తూ మీ అందరికీ కూడా మంచి చేసే అవకాశం దేవుడు ఇంకా నాకు ఇవ్వాలని మనసారా కూడా కోరుకుంటూ మంచి చేస్తా ఉన్న మన ప్రభుత్వానికి, రైతన్నలకు, పేదలకు ఇంకా దేవుడు దయ వల్ల మంచి జరగాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. సెలవు తీసుకునే ముందు కాసేపటి కిందట నా చెల్లి ఉషమ్మ మాట్లాడుతూ కొన్ని కమ్యూనిటీ హాల్స్ కావాలనింది నా ఈ బ్రాహ్మణులకైతేనేమి, శాలివాహనులకైతేనేమి, శివాజీ ఆర్య కటికకైతేనేమి, బసవేశ్వర లింగాయత్కైతేనేమి, ఈ కమ్యూనిటీ హాల్స్ ను శాంక్షన్ చేస్తా ఉన్నాము, ఈద్గా కోసం అడిగింది ఆ ఈద్గా కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాము, బీసీ రెసిడెన్షియల్ స్కూల్ కోసం 25 కోట్ల రూపాయలతో కావాలని అడిగింది అది కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాము అని చెప్తా ఉన్నాను, అంబేద్కర్ భవనం కావాలనింది అది కూడా ఇస్తా ఉన్నాను అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ కూడా మంచి జరగాలని మనసారా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ BTP ప్రాజెక్టుకు సంబంధించి ఇంతకు ముందే చెప్పాను, మరొక్కసారి మళ్ళీ చెప్తా ఉన్నాను, 542 కోట్ల రూపాయలు వ్యయమయ్యే ఈ ప్రాజెక్టుకు
208 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే తప్ప రైతుల దగ్గర నుంచి మొట్టమొదటి భూములు సేకరించాలి. సేకరించినప్పుడే ప్రాజెక్టుకు అడుగులు ముందుకు పడతాయి. కాబట్టి ఈ 1407 ఎకరాలు సేకరించేందుకు అక్షరాల 208 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తా ఉన్నాము అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కళ్యాణ్ దుర్గము, రాయదుర్గము, ఉరవగొండ నియోజకవర్గాలకు దీనివల్ల ఎంతో మంచి జరుగుతుంది అని సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ కూడా మంచి జరగాలని మనసారా కూడా మరొక్కసారి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాను.